నమస్తే వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ ప్రజాస్వామ్య పరిరక్షణ నైతిక విలువలు అంటూ నిత్యం తన గడ్డం నిమురుకుంటూ నీతులు బోధించే మన ప్రధాని మోదీ ఆయనకు నమ్మిన బంటూ అమిత్ షాలు చేసిన కుటిల రాజకీయానికి కాంగ్రెస్ పార్టీ బలైపోయింది దేశంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రధాని మోదీ నిరంకుశ పాలకుడిగా మారిపోయాడు దేశంలో ప్రజాస్వామ్య విలువలను రోజు రోజుకి తుంగలో తొక్కుతున్నారు కేంద్రంలో మోదీ సర్కార్ అప్రజాస్వామిక విధానాలను ఎవరైనా ప్రశ్నిస్తే చాలు బీజేపీ భక్తులు అంతెత్తున లేస్తారు వారిపై దేశ ద్రోహులు పాకిస్తాన్ ఉగ్రవాదులు అంటూ ముద్ర వేస్తారు ఇక పార్టీ పిరాయింపులపై నీతులు బోధించే బీజేపీ గత నాలుగేళ్లుగా అనైతికంగా ఎన్ని కాంగ్రెస్ ప్రభుత్వాలను కూలగొట్టిందో లెక్కే లేదు గోవాలో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ ఉంటే బీజేపీ డబ్బు సంచులతో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు మధ్యప్రదేశ్లో జ్యోతిరాదిత్య సింధియాను ఆయన వర్గానికి చెందిన ఇరవై రెండు మంది ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి పిరాయించేలా చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టారు కర్ణాటకలో కాంగ్రెస్ జేడిఎస్ వర్గానికి చెందిన తమ పార్టీలోకి అక్రమంగా సంకీర్ణ ప్రభుత్వాన్ని పడగొట్టి బిజెపి ప్రభుత్వాన్ని నెలకొల్పారు రీసెంట్ గా పుదుచ్చేరిలో మయోపాయంతో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలలో చీలిక తెచ్చి నారాయణ స్వామి ప్రభుత్వాన్ని కూల్చి మళ్లీ అసెంబ్లీ ఎన్నికలు తెచ్చారు ఇలా పార్టీ పిరాయింపులను ప్రోత్సహిస్తూ మోదీ అమిత్ షా లు ప్రజాస్వామ్య విలువలను పాతరేస్తున్నారు తాజాగా పార్టీ పిరాయింపులపై ఏడిఆర్ సంస్థ నిర్వహించిన సర్వేలో బీజేపీ కుటిల రాజకీయం బయటపడింది ఇరవై మధ్య కాలంలో దేశంలో పార్టీలు మారిన ఎమ్మెల్యేలపై అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ ఓ సర్వే నిర్వహించింది ఇందులో ఆశ్చర్యపోయే వాస్తవాలు వెలుగు చూశాయి దేశవ్యాప్తంగా గత నాలుగేళ్లలో ఏకంగా నూట ఎనభై రెండు మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు అందులో డె మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టి బీజేపీ తమ పార్టీలోకి లాక్కుంది అదే సమయంలో బీజేపీ నుంచి కేవలం పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు మాత్రమే బయటకు వెళ్లడం గమనార్హం పార్టీలు మారిన ఎమ్మెల్యేలంతా ఎన్నికల సమయంలోనే కండువాలు మార్చారని ఆ నివేదిక వెల్లడించింది ఆ నాలుగేళ్లలో పార్టీలు మారిన నాలుగు వందల ముప్పై మూడు మంది ఎమ్మెల్యేలు ఎంపీలు సమర్పించిన అఫిడవిట్లను విశ్లేషించి ఏడిఆర్ తాజా నివేదికను విడుదల చేసింది ఆ సమయంలో దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో తిరిగి బరిలో నిలిచిన నాలుగు వందల ఐదు మంది ఎమ్మెల్యేల్లో నూట ఎనభై రెండు మంది తమ పార్టీ పార్టీల నుంచి బీజేపీలో చేరారు మధ్యప్రదేశ్ మణిపూర్ గోవా అరుణాచల్ ప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు పడిపోవటానికి ఇలా నేతలు పార్టీలు మారడమే కారణమని ఏడీఆర్ ఆ నివేదికలో స్పష్టం చేసింది మొత్తంగా అనైతిక రాజకీయాలతో పార్టీ పిరాయింపులను ప్రోత్సహిస్తూ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను కుప్పకూలుస్తూ పైకి మాత్రం ప్రజాస్వామ్యం నైతిక వర్తన అంటూ నీతులు చెప్పడం బీజేపీ నేతలకే చెల్లింది నిరంతర న్యూస్ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి అప్డేట్స్ ని మిస్ అవ్వకండి థాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ ఫాలో ఆన్ Facebook Google Plus Twitter Instagram ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ